నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పారేపల్లి ఛానల్ అండి. ఈరోజు మనకి మాఘమాసం లాస్ట్ రోజు అమావాస్య అండి. ఆదివారం మనకి ఏంటంటే అమరలింగేశ్వర వారి ఆలయంలో అమరావతిలోని ఈరోజు రథం మనకి నడుపుతారు. ఇది చూడడానికి చాలామంది వస్తారు, చుట్టుపక్కల నుంచి కూడా చాలామంది జనాలు వస్తారు. ఇది అమరలింగేశ్వర స్వామి వారి దేవాలయం అండి. ఈ లింగం తాలూకు ప్రాముఖ్యత ఏంటంటే దీన్ని మనకి ఇక్కడ సాక్షాత్ ఇంద్రదేవుడే దీన్ని ప్రతిష్ఠించాడు. ఇక్కడ మనకి అన్ని లింగాల కన్నా పంచారామాలు ఈ క్షేత్రాలు అన్ని దానికన్నా కూడా ఈ లింగం చాలా నిలువుగా పొడుగ్గా ఉంటుంది. ఇది అలా పెరుగుతూనే ఉంటుందంట లింగం. సో అందుకని అప్పుడు ఏంటంటే ఇంకా మునులు వాళ్ళు అందరూ కలిసి కూడా లింగాకారం మీద పైన ఒక మేకు పెట్టి చేస్తే అది ఇంకా అక్కడితో ఆగడం ఆగి అందుకనే గర్భాలయం కూడా పడుక్కా ఉంటుందండి. ఇవన్నీ ఉపాలయాలు మనకి, ఇవన్నీ మనకి అమరావతిలో కిందనే ఉపాలయాలండి. ఇవన్నీ దర్శించుకున్న తర్వాత మనం పైన మళ్ళీ మెట్లెక్కి ఆలయానికి చేరుకుంటాము. మనకి ఇది గుంటూరు నుంచి 25 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి మనకి బస్ స్టాండ్ నుంచి ఫెసిలిటీ ఉంటుంది. ప్రశాంతమైన వాతావరణం అండి, అంతా కూడా చక్కగా అన్ని మొక్కలు ఉన్నాయి, పూల మొక్కలు ఉన్నాయి, పెద్ద పెద్ద శివలింగాకార మొక్కలు అన్నీ కూడా ఉన్నాయి. ఈ రథోత్సవానికి చాలామంది ప్రజలు వస్తారండి, చుట్టుపక్కల నుంచి చూశారు కదా ఇవి శివలింగం పువ్వులు అంటారంట వీటిని. మంచి వాసన కూడా వస్తాయండి ఇవి. మనకి ఈ గుడి విస్తీర్ణం కూడా చాలా స్క్వేర్ ఫీట్లో ఉంటుంది, చాలా ఫ్రీగా ఉంటుంది, స్పేషియస్గా చక్కగా అంతా కూడా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది మనకి గుడి మొత్తం కూడా. ఇదేంటంటే కింద మనకు ఉపాలయాలండి. దీనికి ద్వారాలు కూడా 2 ద్వారాలు ఉంటాయండి. స్నానగట్టు వైపు నుంచి నేను మీకు చూపిస్తున్నాను. నిన్న శివరాత్రి వాళ్ళ రథోత్సవానికి అని చెప్పి చక్కగా సంస్కృతి అండి, అంతా పాటలు అవి పాడుతున్నారు, ఎంతో చక్కగా ఈశ్వరుడు పాటలు అవన్నీ కూడా పాడుతున్నారు వాళ్ళు. ఇది ఇంకొక ద్వారం మనకి ధ్వజస్తంభం అండి. ఈ ధ్వజస్తంభం తర్వాత మనకి గర్భాలయంలోకి దారి అనేది ఉంటుంది అమరలింగేశ్వర వారి దేవస్థానంలో. ఇది గర్భాలయానికి అండి దారి. ఎంతో చక్కగా అలంకరించి ఉంచారు నిన్న శివరాత్రి వాళ్ళ రథోత్సవానికి కూడాను మొత్తం. ఎక్కడెక్కడ ప్రజలందరూ వస్తారు ఇక్కడ దర్శనం చేసుకోవడానికి. చూసారు కదా నిలువుగా ఉంటుంది విగ్రహం ఇక్కడ మనకి అమరలింగేశ్వర క్షేత్రంలో. వెండి తొడగండి మొత్తం అక్కడ మనకి ఎంట్రన్స్, అక్కడ ఎంత ఆలయం లోపలంతా కూడా అలంకరించారు ఎంతో చక్కగా. పంచారామాలు వివరాలు అన్ని చోట్ల కూడా ఇక్కడ ఏంటంటే ఎంతో చక్కగా శివలింగాలు గురించి మనకి పంచారామాలు, లింగాష్టకం, బిల్వాష్టకం, చంద్రాష్టకం, ఒక్కొక్క దాని దగ్గర ఉపాలయాల దగ్గర కూడా ఎంతో చక్కగా గోడల మీద ఒక్కొక్కరు దాతల ద్వారా అక్కడ మనకి ప్రచురించారండి. అక్కడ దండం పెట్టుకుంటూ కూడా మన దగ్గర బుక్స్ లేకపోయినా ఎంతో చక్కగా అక్కడ చదువుకోవచ్చు అన్నీ కూడా ఆ గోడ మీద చూసుకుంటూ అన్నీ కూడా. దీన్ని ఇక్కడ యజ్ఞాలు అవి అన్నీ చేస్తారు కదా, సో అక్కడ దండం పెట్టుకోవడానికి దానికి అండి ధ్వజస్తంభం. పూర్తిగా మనం ఎప్పుడైనా శివాలయానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ ధ్వజస్తంభానికి పైన దండం పెట్టుకోవాలి. ధ్వజస్తంభం దర్శనం చేసుకున్న తర్వాతే మనం గర్భాలయంలోకి వెళ్తామండి లోపలికి. ఇదంతా చూసారు కదా, ఇదంతా పైనుంచి. మనం ఎప్పుడైనా చండీశ్వరి స్వామి దగ్గర ఏంటంటే చప్పట్లు కొట్టి పిలిచి ఎప్పుడు దండం పెట్టుకోవాలి ఎక్కడైనా సరే చండీశ్వర స్వామి దేవాలయం. ఇదంతా చుట్టూ కృష్ణా నది ఇక్కడ అమరలింగేశ్వర స్వామి దగ్గర. ఎండలు స్టార్ట్ అయ్యాయి కదా, నీళ్ళు కొంచెం తగ్గిపోయి బాగా, లేదంటే చక్కగా అక్కడే స్నానాలు అవన్నీ చేసుకోవడం వస్తారు. ఇది మన ఆలయం లోపల నుంచి దర్శనం చేసుకొచ్చిన తర్వాత ఇవన్నీ కూడా పైన ఉపాలయాలు. చూసారు కదా బిల్వాష్టకం, అంటే మనకి ఆకారాలు అవి ఎలా ఉంటాయో సో అలా అదేవిధంగా ఇక్కడ కూడా ఉపాలయాలోని లింగాలన్నీ కూడా పెట్టారు.
జ్యోతిర్లింగాలు అని, పంచారామాలవి, వాటి తాలూకు ఇన్ఫర్మేషన్ అది కూడా మనకు అక్కడ ప్రచురించారు. కానీ ఆలయానికి ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి, ఎంతో ప్రశాంతంగా, స్పేషియస్గా చాలా బాగుంటుంది. ఆ మొక్కలు కానీ, వాతావరణం, తీరు కానీ అంతా కూడా ఆలయం అంతా ప్రశాంతంగా ఉంటుంది. ఒక్కసారి వెళ్ళి ఎవరు దర్శించుకున్నా చాలా మంచిది. మనకి పంచారంలో అమరావతి కూడా, అమరావతి క్షేత్రం కూడా ఒక క్షేత్రం అండి. ఇది గుంటూరు జిల్లాలోనే ఉంది. గుంటూరు నుంచి 22-25 కిలోమీటర్స్ వస్తుంది, ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. చూసారు కదా, ఇది గుడి పై నుంచి కిందకండి మొత్తం అంతా కూడా ఒక స్క్వేర్ ఫీట్ పెద్దగా ఉంటుంది. మొత్తం అంతా పాత పాలరాత్రులు, చాలా చల్లగా ఉంటుందండి కూర్చోవచ్చు అక్కడ మనం. మొత్తం ఒక 4 దిక్కుల నుంచి మనకు మెట్లు ఎక్కడానికి, దిగడానికి ఉంటుందండి. మొత్తం 3 వైపుల నుంచి ఉంటుంది. ఇది గర్భాలయానికి మెయిన్ రోడ్ మీద కూడా ఒక ఎంట్రన్స్ ఉంటుంది. సో ఆ రోడ్డు గోపురం వైపు నుంచి వస్తే మనం ఇటు నుంచి డైరెక్ట్ వస్తాము. ఇది లోపలికి గర్భాలయానికి దారి. ధ్వజస్తంభం మీద నుంచి కూడా మనకు ఒకటి ఉంటుంది, చూసారు కదా. ఇది మనకి మెయిన్ అండి, గర్భాలయం ముందు చక్కగా పార్వతీ అందరూ కలిపిన ఇది. నెక్స్ట్ మనకి జనాలు ఉన్నారు, సో చూసారు కదా, అదే క్షేత్రం అండి అమరలింగేశ్వర స్వామి గారిది. అదొక ద్వారం అండి. అదే బయట నుంచి మనకి, ఇది మెయిన్ రోడ్ వైపు నుంచి ఇది ఎంట్రన్స్. ఇంకొకటి నేను మీకు చూపించిన స్నానగట్టు ఉంది కదా, సో అక్కడి నుంచి ఒకటి, ఇది మెయిన్ ఎంట్రన్స్ ఒకటి. స్నానాలు చేసే వాళ్ళందరూ అటు నుంచి వెళ్తారు, లేదు అంటే ఇటు నుంచి కూడా ఇంకొక ఎంట్రన్స్ ఉంది మనకి. ఈరోజు ఇక్కడ రథం అండి, తిరణాలు చేస్తారు, రథోత్సవం అనేది ఉంటుంది. లోకల్లో విఐపీస్ వాళ్ళు వచ్చి స్టార్ట్ చేసిన తర్వాత లాగుతారు. చూసారు కదా, పోలీస్ సెక్యూరిటీ వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇది సంవత్సరానికి ఒకసారి చేస్తారండి. చుట్టుపక్కల నుంచి చాలామంది జనాలు వచ్చి చక్కగా దర్శించుకుంటారు. అది చాలా నమ్మకము, రథం కదిలినప్పుడు ఉండి అక్కడ ఆలయాన్ని దర్శించుకుంటే చాలా మంచిది. మనసు పూర్తిగా దండం పెట్టుకొని ఏది అనుకుంటే అది అవుతుందండి. అంతేకాకుండా ఇప్పుడు ఏంటంటే 3 రాజధానులు వద్దు, 1 రాజధానే కావాలి అని అంటున్నారు కదా. సో రైతులు కూడా చాలామంది వచ్చారు, ఇక్కడ ఏమైనా హెల్ప్ అవుతుందని.